హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీరు రమేష్ రెడ్డి ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకొచ్చాను నోటిఫికేషన్లో చూసుకున్నట్టయితే ఈ వీడియోలో మనకు రెండు నోటిఫికేషన్ల సంబంధించిన వివరాలు అనేవి ఉన్నాయి ఈ రెండు నోటిఫికేషన్లు కూడా మనకు నిమ్స్ హాస్పిటల్కి సంబంధించిన నోటిఫికేషన్ నిమ్స్ హైదరాబాద్ లోపల పలు రకాల ఉద్యోగాల కోసం మనకు నోటిఫికేషన్లు అనేది విడుదల చేశారు నిమ్స్ పంజాగుట్ట లోపల పోస్టింగ్ అనేది ఉంటుంది నిమ్స్ అనేది మనకు రాష్ట్ర ప్రభుత్వం చేత ఎస్టాబ్లిష్డ్ అయిన యూనివర్సిటీ కింద చెప్పుకోవచ్చు ఇది నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్ పంజాగుటలో ఉంది ఈ పోస్టులకి ఎటువంటి ఫీజు అనేది లేదు అప్లికేషన్ అనేది మనం పోస్ట్లో పంపించాల్సి ఉంటుంది ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకేవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అందరికన్నా ముందుగా ఉద్యోగ నోటిఫికేషన్ పొందండి చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ముందుగా ఖాళీలో ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ ఒక వేకెన్సీ ఉంది ఇరవై ఆరు వేల రూపాయల శాలరీలు ఇస్తారు దీనికి అర్హతగా ఎంఎస్సి లైఫ్ సైన్సెస్ విత్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ కన్సర్ బ్రాంచ్ ప్రిఫరబులి ల్యాబొరేటరీ అనేది ఇచ్చారు అదేవిధంగా జూనియర్ ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది వన్ ఇయర్ దీని పీరియడ్ అనేది ఉంటుంది ఇరవై వేల శాలరీ అనేది ఇస్తారు బీఎస్సీ లేదా త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి సంబంధించి దీనికి ఎలిజిబుల్ అనేది ఇచ్చారు అదేవిధంగా సీనియర్ రీసెర్చ్ ఆఫీసరు ఒక వేకెన్సీ ఉంది అరవై వేల ఏడు వందల డెబ్బై మూడు రూపాయల శాలరీ అనేది ఉంటుంది ఎంబీబీఎస్తో పాటుగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది వీళ్ళకు ఉండాలి ఏజ్ ఫార్టీ ఇయర్స్ అనేది ఇచ్చారు దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి మనకు ఇరవై రెండు తారీఖు అనేది చివరి తేదీగా ఉంది ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై రెండు అనేది చివరి తేదీగా ఉంది ఆ లోపల అప్లికేషన్ పంపించాల్సి ఉంటుంది మన అప్లికేషన్ అనేది బై పోస్టింగ్ పోస్ట్ ఏదైతుందో పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది దానికి సంబంధించి అడ్రస్ చూసుకున్నట్టయితే మనకు ద డీన్ ఆఫీస్ సెకండ్ ఫ్లోర్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పంజాగుట్ట హైదరాబాద్ ఫైవ్ డబల్ జీరో జీరో ఎయిట్ టూ అనేది ఉంది దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కనుక చూసుకున్నట్లయితే ఇది ఫార్మాట్ ఆఫ్ అప్లికేషను అప్లికేషన్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్న ఆ పోస్ట్కి సంబంధించిన అప్లికేషన్ అదేవిధంగా నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇన్ ఫుల్ క్యాపిటల్ ఎట్రెస్లో రాయాలి డేట్ ఆఫ్ బర్త్ నేషనాలిటీ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏ ఎగ్జామ్ ఎప్పుడు పాస్ అయ్యావో ఏ ఇన్స్టిట్యూట్ నుంచి ఏ బోర్డు నుంచి ఏ యూనివర్సిటీ నుంచి ఇయర్ ఆఫ్ ఎగ్జామ్ పాస్డ్ అదేవిధంగా మార్క్స్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ క్లాస్ ఆర్ డివిజన్ దానికి సంబంధించి చేయాలి ఎవరైనా నెట్ కానీ సిఎస్ఐఆర్ నెట్ కానీ క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటే దానికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఎక్స్పీరియన్స్ సంబంధించి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది ప్రెసెంట్ పొజిషన్ అదేవిధంగా మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇంకా ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళు ఇచ్చి డేట్ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ డిక్లరేషన్ అనేది మనము ఇవ్వాల్సి ఉంటుంది సో ఇంకో నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇది కూడా మనకు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి సంబంధించి ఉన్న నోటిఫికేషన్ అయితే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు టెక్నీషియన్ ఒక పోస్ట్ ఉంది ఇది సిక్స్ మంత్స్ దీనికి సంబంధించి మనకు ఇరవై ఐదు వేల రూపాయల శాలరీ అనేది ఉంటుంది క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఏ పీజీ డిప్లొమా ఇన్ రెస్పిరేటర్ థెరపీ టెక్నాలజీ ఆర్ ఎనస్థిషియా టెక్నాలజీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ నలభై సంవత్సరాల లోపల అనేది ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు అదేవిధంగా దీనికి కూడా మనకు ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై రెండు అనేది చివరితేదిగా ఉంది ఆ లోపల అప్లికేషన్ పంపించాల్సి ఉంటుంది దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే డీన్స్ ఆఫీస్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పంజాగుట్ట హైదరాబాద్ ఫైవ్ ట్రిపుల్ జీరో ఎయిట్ టూకి మనం పోస్ట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ మనము పంపేయాల్సి ఉంటుంది ఎవరైతే సెలక్షన్ అవుతారో వాళ్ళకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు దానికి సంబంధించి ఫోన్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు దీనికి సంబంధించి వెబ్సైట్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తారు అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ కనుక చూసుకుంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఏ పోస్ట్ అయితే ఆ పోస్ట్ క్యాపిటల్ ఎటర్స్లో నేమ్ రాయాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ నేషనాలిటీ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ పర్మనెంట్ అడ్రస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి ప్రతి ఎగ్జామినేషన్కి సంబంధించి కూడా మనం రాయాల్సి ఉంటుంది ఏ ఎగ్జామ్ ఎక్కడ పాస్ అదే అదేవిధంగా ఇన్స్టిట్యూట్ ఏంటిది బోర్డు ఏంటి యూనివర్సిటీ ఏంటిది ఏ మంత్ ఏ ఇయర్ అదేవిధంగా ఎన్ని మార్క్స్ వచ్చాయి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ క్లాస్ డివిజన్ అడిగారు ఎవరికైనా నెట్ సిఎస్ఆర్ ఉంటే ఆ డీటెయిల్స్ అడిగారు అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సంబంధించి డీటెయిల్స్ ప్రెసెంట్ పొజిషన్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇంకా వేరే ఇన్ఫర్మేషన్ ఉంటుంది అది దాంతోపాటుగా డేట్ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ రెండు నోటిఫికేషన్లు కూడా మనకు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్ పంజాగూట నుంచి విడుదలైన నోటిఫికేషన్స్ వీటికి సంబంధించి చివరి తేదీ మనం చూసుకున్నట్లయితే ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై రెండు సాయంత్రం నాలుగు గంటల లోపల మన అప్లికేషన్ అనేది రీచ్ అయ్యే విధంగా మనం పంపేయాల్సి ఉంటుంది సో ఈ రెండు నోటిఫికేషన్ సంబంధించి ఎవరికైతే అర్హత వాళ్ళు వెంటనే అప్లికేషన్ అది చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్ కింద వాట్సాప్ ఈ గ్రూప్లో యొక్క లింకులు ఇస్తాను మీరు అక్కడి నుంచి జాయిన్ కావచ్చు